లేండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై పిచ్లోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ వర్క్ కూడా ఆ రకంగా ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్ళకి ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే కరుడు కట్టిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ గారు దగ్గర నుంచి కూడా ఉన్న పరిస్థితి. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఫాలోవర్స్ అందరూ కూడా ఆ రకంగా ఉన్నారు. అది కన్వర్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓట్ బ్యాంక్, ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు చెప్పినట్టు ఆయన మీద ఉన్న అసహనం అనేయండి, లేకపోతే ఇప్పుడు అభ్యర్థులను మార్చడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంది, ఆయన ఆలోచించింది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల నేపథ్యం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే కేసీఆర్ గారు 17-18 సీట్లు కొత్త వాళ్ళు మారిస్తే అందులో 15-16 వచ్చేసినాయి మొన్న. సో ఇంకొక 10-15గా ఆయన మార్చుకుంటే హ్యాట్రిక్ కొడుదురు ఆయన, ఒక రికార్డు స్థాపిద్దురు ఆయన. సో ఆ తప్పు ఆయన చేశారు. అసమ్మతి అన్నది ఇప్పుడు ఒక నియోజకవర్గంలో సీఎం స్థాయి ఎవరైనటువంటి కూడా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి సీఎం దగ్గరకో మినిస్టర్ల దగ్గరకో వెళ్ళరు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. ఎమ్మెల్యేతోటే ఆయనకి వాళ్ళకి పనులన్నీ ఉంటాయి. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక ఆప్షన్ లేదు, ఎందుకంటే పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి. పరిచయం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తారు, కానీ పరిచయం లేని దగ్గర వ్యక్తికి నేను పరిచయం చేసుకుని ఏంటంటే నువ్వు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నాకు ఇది చేయండి అది చేయండి అంటే ఎవరు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు. సో 4.5 సంవత్సరాల నేపథ్యంలో వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది ఆ స్థానిక ఎమ్మెల్యేలకి. ఎవరైనా సరే, అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే కొంత వ్యతిరేకత ఉంటుంది. సో ఆ వ్యతిరేకత వల్ల ఒకవేళ ఆ సీటు కానీ కోల్పోవలసి వస్తుందేమో అని చెప్పి ఈయన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఇప్పటి వరకు 8-9 సర్వేలు చేయించారట గత 2 ఇయర్స్ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్లాన్డ్గా ఉన్నాడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సక్సెస్ అవ్వాలి ఈ ఎన్నికలో. ఇంకొక విషయం, ఈయన కానీ ఒకవేళ ఓడిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు కదా జ్యోతి, రెడ్ బుక్ పెట్టాం, దీనికి మేము ప్రతీకారం తీసుకుంటామని డైరెక్ట్ బహిరంగంగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళని ఎవరిని కూడా ఉంచే పరిస్థితి ఉండదు, చాలా ఇబ్బందులు పెడతారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే వీళ్ళు పార్టీలే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి. ఎందుకంటే వయోభారం చంద్రబాబు నాయుడు గారికి ఎంత కాదనుకున్నా సరే ఇంకొక 5 ఏళ్ళు అయ్యేసరికల్లా ఆయన ఇంత యాక్టివ్గా ఉండగలరా, ఇంత యాక్టివ్ ఉండాలనే వాళ్ళ శ్రేణులు కోరుకుంటారు, నిండు 100 ఏళ్ళు అందరూ బతకాలనే మనం కోరుకుందాం. కానీ సాధ్యపడుతుందా? అది ప్రాక్టికల్గా ఆలోచిస్తే సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు కదా. సో అప్పుడు ఎవరు పగ్గాలు చేపడతారు? లోకేష్ గారు. లోకేష్ గారికి అలాగే అక్కడున్న సీనియర్ నాయకులకి ఇప్పుడే పట్టలేదు వాస్తవంగా. ఎందుకంటే యువ రక్తం, ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఎవరికైనా అంతే, రాహుల్ గాంధీ కన్నా సరే అదే ఇబ్బంది, సీనియర్ మోస్ట్ ఉన్నారు. సో ఈ రోజు స్థాపించిన కొత్త పార్టీ అయితే ఆ పరిస్థితి వేరు. ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారితో అడుగులు వేసిన ఆ సమకాలీన వయసున్న వాళ్ళు కూడా ఉన్నప్పుడు లోకేష్ గారితోటి వాళ్ళు ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తారు? వెళ్ళలేదు, అది ఈగో క్లాష్ వస్తుంది ఖచ్చితంగా. సో ఆ ఇబ్బందులు ఎదురైనవి. సో చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈసారి గెలాల్సిన అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా గెలాల్సిన అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. అధికారం అన్నది అది 2019లో ఆయన పనితీరు చూసో, సారీ 2029లో ఆయన పనితీరు చూసో ఏ రకంగానో ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాక ఎలా చేస్తారన్నది అప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం అయితే ఉండొచ్చు కాక. కానీ ఇప్పుడు అధికారం అన్నది అదే అందన ద్రాక్ష, అసలు ఆలోచన కూడా ఆయన చెయ్యరు. ఎందుకంటే ఆయన మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది కదా జ్యోతి, నా వ్యూహం నాకు వదిలేయండి, 5 సంవత్సరాల టైం ఆయనే అడుగుతున్నారు. సో ఇప్పుడు లేనట్టే, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. సో బలంగా ఉండాలి, వైఎస్ఆర్సీపీని కంప్లీట్గా క్లోజ్ చేయాలి, లేకపోతే తెలుగుదేశం అన్న క్లోజ్ అవ్వాలి. అప్పుడు ఆ స్పేసు, ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ లేదు వాస్తవంగా. ఎవరితో పొత్తులతో వెళ్ళాలి? వైఎస్ఆర్సీపీతో ఎలాగైనా వెళ్ళరు కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తుకు వెళ్తున్న నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఖచ్చితంగా దీన్ని, ఇక్కడ జరిగిన ఈ పరిణామం అక్కడ జరగకూడదు అని చెప్పి ఆయన అభ్యర్థులు మార్చడం జరిగింది. సో కొత్త ముఖాలు వచ్చినప్పుడు కొత్తగా వాళ్ళు ఇచ్చిన హామీలు అవనివ్వండి, ఇవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి. రోజు చూసిన వాళ్ళనే చూసి వాళ్ళు ఏదో చెప్తుంటే గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటారు. బట్ కొత్తగా వచ్చిన వాడికి ఇది ఒక అవకాశం ఇద్దాలే, ఆయన చెప్తున్నాడు కదా అని ఆలోచిస్తారు. సో ఆ వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. సరే ఓకే, ఇన్ని తీసేశారు. మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఒక 50 మందిని తీశారు అనుకుందాం, 60 మందిని తీసేశారబ్బా. 60 మంది వాళ్ళు ఏమైనా బయటకు వచ్చారా? ఇద్దరు ముగ్గురు వస్తున్నారంతే, ఎవరో ఒక ఎమ్మెల్సీ వచ్చారు. అది ఉండవల్లి శ్రీదేవి గారు అందరిది కూడా అది డిఫరెంట్ ఇష్యూ, ఓటింగ్లో వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఈయనే పక్కన పెట్టిన నేపథ్యం, అది మన పెద్ద పరిగణలో తీసుకోవడం అవసరం లేదు. సో ఈ అభ్యర్థుల్ని ఆ నియోజకవర్గాల నుంచి స్థాన చలనం చేసినప్పుడు
అసమ్మతి అంత ఉందా అంటే అంత కనిపించట్లేదు. వాస్తవంగా మాట్లాడాలంటే వచ్చినవి ముగ్గురు నలుగురు వస్తున్నారు పక్క పార్టీలకి, మిగతా 40 మంది 50 మంది తెలుగుదేశంలోనూ జనసేనలోనూ చేరే పరిస్థితి లేదు కదా. సో అంత వ్యతిరేకత ఎక్కడుంది? వ్యతిరేకత ఉంటే అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యతిరేకత మీరు వ్యతిరేకిస్తే వ్యతిరేకించుకొని నాకు నచ్చినట్టు నేను చేస్తాను అని చెప్పి వెళ్ళే వ్యక్తిత్వం కూడా కాదు అతని. వాళ్ళకి ఏదో ఒకటి నేను ప్లేస్ చేస్తాను, మీకు వేరే ప్లేస్మెంట్ నేను ఇప్పిస్తాను, ఈసారికి మీరు ఉండండి, ఈ రకంగా కలిసి వెళ్ళండి అని. దానికి సింపుల్ ఎగ్జాంపులే విజయవాడలో కూడా సెంట్రల్ సీటుకి సంబంధించి వెల్లంపల్లికి అక్కడ సీటు అనౌన్స్ చేశారు. దాని మీద మల్లాది విష్ణు వీళ్ళందరూ కూడా మొన్నటి వరకు గరం గరంగా ఉన్నారు. సో నిన్న వాళ్ళిద్దరూ మల్లాది విష్ణు గారు వెల్లంపల్లి ఆఫీస్కి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఒకరికొకరు భుజాల మీద చేతులు వేసుకుండి ఒక సంబరాలు చేసుకుంటా ఒక పండగ వాతావరణంలో అది ఓపెన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కొంతమందినే ఆయన హోల్డ్ చేస్తారు. వీడి వల్ల మనకు అవసరం లేదనుకుంటే నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేస్తారు. ఆయన గెలడు అన్నా సరే ఆయన ఆలోచించే పరిస్థితి లేదు, ఆ తప్పు చెయ్యడు. ఆయన వ్యూహం ఆయనకు ఉంది జ్యోతి, నో డౌట్. అది వ్యూహం లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలి అంటే ఈ రెండు పొత్తు తప్పనిసరి పరిస్థితి. ఇండివిజువల్గా వెళ్తే నో అనేది మనకి సర్వేలో ఇవో చెప్తున్నాయి. ఈ తరుణంలో ఈరోజు జరిగినటువంటి పరిణామం ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి రెండు పార్టీలకి? రెండు పార్టీలకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఆలోచించవలసింది ఉమ్మడి ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది, ఉమ్మడిగా ఒక అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మేనిఫెస్టో ఏంటో, వాళ్ళ అభ్యర్థులు ఏంటో అన్నది ఒకటి రెండు రోజుల్లో ప్రకటించకపోతే ఇది వేరే రకంగా టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి ఇందులో ముఖ్య అంశం బీజేపీ స్టాండ్ ఏంటి అన్నది ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. అసలు బీజేపీ వీళ్ళతో కలుస్తుందా, సింగిల్గా వెళ్తుందా, లేకపోతే వేరే వాళ్ళని కలుపుకుంటూ వెళ్తుందా, వేరే వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు. మరొక వైపు షర్మిల వచ్చి ఇక్కడ కూర్చున్నారు, నేను రాజన్న కూతున్నట్టు ఆవిడ కూర్చున్నారు. సో అది కూడా చాలా కీలకమైన పరిణామం. షర్మిల విషయం కూడా ఎందుకు కీలకం అంటే షర్మిల గారు గెలిచేస్తారు ఇక్కడ అధికారం చేపడతారని కాదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఉన్నా లేకపోయినా వాళ్ళు పదే పదే మాట్లాడే అంశం వ్యతిరేక ఓటు. జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకే వచ్చేలా చేస్తాం, ఆ వ్యతిరేక ఓటును బయటికి పోనివ్వం అని ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు ఎవరు చీలుస్తారు? షర్మిల చీల్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్దగా ఎత్తున దాని మీద రాజకీయంగా విశ్లేషకులు చాలామంది మాట్లాడే పరిస్థితి పెద్ద ఎత్తున దీని మీద రచ్చ జరుగుతున్న నేపథ్యం. వ్యతిరేక ఓటు షర్మిల లేకపోతే ఎవరికి రావాలి? ఖచ్చితంగా వీళ్ళకి రావాలి. సో వ్యతిరేక ఓటు ఆ చెల్లే కదా అని చెప్పి అటు డైవర్ట్ అయితే అవ్వచ్చు కూడా. అదే ఎంతవరకు చీలుస్తారన్నది తర్వాత అంశం. వీళ్ళకి ఎందుకు రావాలి? అరే ఈవిడ పాదయాత్ర చేసింది కదా, రాజన్న కూతురే కదా, రాజన్న రాజ్యం తీసుకొస్తారన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పుడు ఉన్న సెంటిమెంట్, అరే తండ్రికి వారసురాలుగా ఈవిడే వస్తున్నది, ఈయనైతే కొత్త పార్టీ పెట్టుకుని వెళ్ళిపోరా అని చెప్పి అది కానీ ఇంజెక్ట్ చేయగలిగితే, ఎందుకంటే ఆవిడ సామాన్యమైన మహిళ ఏం కదా, ఐరన్ ఉమెన్, అరే ఆవిడ పగ్గాలు చేపెట్టిన 48 గంటలు గడక ముందే ఇచ్చేపురం ఉంటూ ఇడుపులపై యాత్ర స్టార్ట్ చేసింది ఆవిడ. అంత డేరింగ్ ఎవరు చేయలేరేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పొత్తుల్లో వెళ్తున్నాము, ఎన్నికల సమయం ఆసనం అవుతున్నామన్నా సరే ఓకే, ఆయన అభ్యర్థులు ఆ అంశం అన్నీ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన టూర్ పెట్టుకోవచ్చేమో, కానీ ఈవిడ అవేం ఆలోచించట్లేదు. అంటే నేను ఆ స్పీడ్ గురించి చెప్తున్నాను, ఒకరిని కంపేర్ చేయడం అనవసరం ఈ సమయంలో. మనం ఆవిడ స్పీడు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఇందులోకి ఎందుకు వస్తారు? ఇందులోకి వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆర్కే ఈవిడ ఇంకా పార్టీలోకి రాకముందే, పీసీసీ అధ్యక్షులు కాకముందే షర్మిల ఆయన డైరెక్ట్గా నేను షర్మిలతో ముందుకు వెళ్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన మంగళగిరిలో లోకేష్ని ఓడించిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. లోకేష్ని ఓడించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన వాళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక పేజ్ ఉంటుంది ఎప్పుడు కూడా రాజకీయాల్లోని. సో అలాంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయి షర్మిలతో ఉన్నారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్న ఆ సామాజిక వర్గం అండదండలన్నీ కూడా కాస్త చీలి షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్టర్నేటివ్ లేకపోతే, షర్మిల అనే ఆల్టర్నేటివ్ కానీ ఆ ఫ్యామిలీ నుంచి లేకపోతే ఖచ్చితంగా అది టీడీపీకి జనసేనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇంత కష్ట సమయంలో ఈ ఓట్ బ్యాంకు అసలు ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో అన్నది మరొక పెద్ద డౌట్. జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఫుల్గా ట్రాన్స్ఫర్ అవ్వచ్చేమో, కానీ టీడీపీ నుంచి జనసేన అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ అవుతుందా అని చెప్పి అదొక ఆందోళన. ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదంటే జనసేన అభ్యర్థులు 4.5 సంవత్సరాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా కానీ బలంగా కానీ అక్కడ పనిచేసిన దాఖలా లేవు. వాస్తవం గ్రౌండ్ రియాలిటీ ఇది. సో తెలుగుదేశం పార్టీకి ఓడినా గెలిచినా అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు,
ఏ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. సో సడన్గా వచ్చి ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి నేను కొన్ని లక్షలు పెట్టుకుంటూ అక్కడ ఏమైనా ఆందోళనలు చేసో లేకపోతే వేరే అంశాలు చేసో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ఏ కార్యక్రమానికైనా చావుకైనా పుట్టుకైనా దేనికైనా వెళ్ళాలి, వెళ్ళి ఆయన ఎంతో కొంత తృణమో పనమో సమర్పించుకోవాలి. అధికారంలో ఉన్నా అదే ఉంటుంది.